హాయ్ హలో, ఐఎమ్ డాక్టర్ నీలఫర్ అండి. నేను యూట్యూబ్ లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకు ముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నోళ్ళు పనస పండు తినొచ్చా అనే దాని గురించి. మరి మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మామూలుగా పనస పండు అనేది మంచి యాంటీ ఆక్సిడెంట్, దీంట్లో చాలా మినరల్స్ విటమిన్స్ ఉంటాయి. వైటమిన్ B6, వైటమిన్ సి, తర్వాత ఇలా బి విటమిన్స్, ఐరన్, మ్యాంగనీసు, మెగ్నీషియము, పొటాషియం ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత దీంట్లో పిండి పదార్థం అనేది ఒక 100 గ్రాములు తీసుకుంటే దాంట్లో 23 గ్రాముల పిండి పదార్థము ఉంటుంది, 1.7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, 19 గ్రాముల షుగర్ ఉంటుంది అనమాట. ఈ షుగర్ కూడా ఏంటంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఈ రెండు కలిపి ఉంటాయి. కాబట్టి ఈ పనస పండు అనేది దీంట్లో 100 గ్రాములు తీసుకున్నప్పుడు 95 క్యాలరీస్ కూడా వస్తాయి. అయితే ఇది ఎంత పండింది అన్న దాన్ని బట్టి దీని గ్లైసిమిక్ ఇండెక్స్ ఒక 50 నుంచి 63 వరకు ఉంటుంది అనమాట. జనరల్ గా పండినవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ కింద మనం లెక్కలోకి తీసుకురావచ్చు. దీని గ్లైసిమిక్ లోడ్ ఏమో 13 నుంచి 18 వరకు ఉంటుంది. ఇది కూడా మధ్యస్థం, ఇది కూడా మీడియం గ్లైసిమిక్ లోడ్ అనమాట. అంతేకాకుండా దాదాపు హై గ్లైసిమిక్ లోడ్ దగ్గరలో, అంటే 20 దాటితే హై గ్లైసిమిక్ లోడ్ అనమాట. 18 వరకు ఉంది కాబట్టి దగ్గరలో హై గ్లైసిమిక్ లోడ్ దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఇది ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువ షుగర్ పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో బాగా పండిన పనస పండు తింటే ఎక్కువగా షుగర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం తీపి లేకుండా తక్కువ పండిన పనసతనలు కూడా ఒక్కొక్కసారి దొరుకుతూ ఉంటాయి. అలాంటివి తిన్నప్పుడు 1-2 తింటే డయాబెటీస్ అనేది పెరగదు. అయితే షుగర్ కంట్రోల్లో ఉన్నవాళ్ళు, షుగరు వచ్చిన కొత్తలో ఇలాగా తీయగలేని 1-2 పనసతనలు తీసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే తీయగా ఉన్న పనసపండు పనస్తనలు తినాలనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయరు వాళ్ళు, కొంత ఆహారాన్ని వాళ్ళు రోజు తీసుకునే ఆహారంలో కొంత భాగం తీసేసి అప్పుడు ఆ 2 దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఒక్కొక్కసారి పచ్చి కూరగాయ ముక్కలు అలాంటివి తింటారు కదా, దాంట్లో మనం ఒక పనస తొనని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఆ పచ్చి కూరగాయ ముక్కలతో పాటు కీర దోసకాయ ఇలాంటివన్నీ పచ్చి కూరగాయలు తీసుకుంటారు కదా, వాటిలో ఇవి కూడా కలుపుకొని తీసుకుంటే సలాడ్ టైప్ లో అప్పుడు కూడా అది తిన్న ఇది వస్తుంది అనమాట. కాబట్టి ఆ విధంగా షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు, తర్వాత ఎర్లీ స్టేజెస్ లో షుగర్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. అంతేగాని డయాబెటీస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, కంట్రోల్లో లేని వాళ్ళు ఈ తీగా ఉండే పనసతోనలు తింటే వెంటనే షుగర్ పెరిగే అవకాశము ఉంటుంది. సో వాళ్ళకున్న షుగర్ లెవెల్స్ ని బట్టి, డయాబెటీస్ వచ్చి ఎంతకాలం అయిందన్న దాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడా ఎంత షుగర్ పెరుగుతుంది పనస్తోనాలు తీసుకుంటే తీగా ఉండేవి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీగా ఉండే పనసతోనలు తీసుకోకుండా ఉండటమే మంచిదని ఈ విషయాలన్నీ చెప్తున్నారు అనమాట. సో ఇదండి, డయాబెటీస్ లో ఉన్నవాళ్ళు పనసతోనలు తినొచ్చా లేదా అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.